గెస్టులతో మాట్లాడదాం ప్లీజ్ జనాలంతా కూడా కర్రలతో గిర్రలతో ఉన్నారు అమ్మ ఏంటి ఇక్కడ ఏం జరుగుతుందని ఈ పాప ఈ అమ్మాయిని నేను దిగడం జరిగింది దిగి లోపలికి బండి పక్కన పడేసి పరిగెత్తేసి ఒకటే ఒక దెబ్బ కొట్టంగానే బ్లడ్ గారిపోయింది ఇట్లా గుద్దేశాడు ఒక మగ మనిషి వచ్చేసి ఇట్లా గుద్దేశాడు గుద్ది ఇంతలో కర్రలతో కాళ్ళ మీద దానంతా గుండెల మీద గుద్దేశారు అంటే చూపించలేని ప్లేస్ల మీద కొట్టేశారు మమ్మల్ని మమ్మల్ని కొడుతున్నారని మా వాళ్ళు వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి లోపల ఆఫీస్ నుంచి పరిగెత్తి జనాలు వచ్చేటప్పటికి వాళ్ళని కూడా బీభత్సంగా పోలీస్ వాళ్ళు అక్కడే ఉండి ఎట్లా చూస్తున్నారంటే వాళ్ళు నిజంగా గుండాలు ఎవరంటే పోలీసు పక్కన 10 అడుగులు డీజీపీ ఆఫీస్ ఉండి డీజీపీ స్వయంగా తన దగ్గర నుండి చెప్పిస్తున్నాడు ఈ రాజకీయం అనేది కొత్త రాజకీయం అంటే జగన్ మోహన్ రెడ్డి నువ్వు మగ రాజకీయం చేయి కొత్త రాజకీయం చేస్తావు అరే ఎదరు మగ తరం కాదు ఆడాలరా కొత్త ఒక స్టేట్ పార్టీ ఆఫీస్ మీద రాజకీయం మీద నువ్వు దారి చేపించావంటే నువ్వు రాజకీయం కాదురా కొత్త అని ఇప్పుడు ఒప్పుకోరా లేదంటే 24 గంటలు మాకు సీఎంగా అప్పు చెప్పు నీకు చూపిస్తాను కొత్త అని నేను చెప్తున్నాను ఆ విధంగా దారి చేస్తున్నారు ఈ దారికి తీవ్రంగా ఖండిస్తున్నాం సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారు ఇక్కడ రావాల్సిందే మా ఆఫీస్ కాదు మొత్తానికి ఏ రకంగా కొట్టారనేది వాళ్ళు వచ్చి సెంట్రల్ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ప్రాణహాని ఉంది ఉందని 100 సార్లు చెప్తున్నారు ఒకదా కాదు మూగుముడి కదాడి ఇలా అప్పిరెడ్డి వాడొక రౌడీ ఎమ్మెల్సీ వాడొక రౌడీ వాడికి మినిస్టర్ పదవి కోసం ఈ రకంగా చేస్తున్నారు మీ రాజకీయమన్నారా కొత్త నాకు మీ జగన్మోహన్ రెడ్డి కొత్త ఈ కొత్త రాజకీయానికి ప్రజలంతా కూడా గమనిస్తున్నారు ప్రజలకు కూడా కోరుతున్నాం ఇట్లాంటి పాలనకి మనం తరిమి కొట్టే రోజు దగ్గరకు వచ్చింది చెప్తున్నాము రైట్ అది అక్కడ కార్యకర్తల రియాక్షన్ ఎందుకంటే స్పాట్ లో ఉండి ఆ బాధ అనుభవించారు ఆ దాడికి గురైన వాళ్ళు కాబట్టి దెబ్బలు పడ్డారు